విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించినటువంటి జేఏసీ అక్కడ పరిపాలనా రాయుధాన్ని ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతుగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజా సంఘాలు కలిసి ఒక ప్రదర్శన చేసి ఆ ప్రాంత ఆకాంక్షని ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో 15వ తారీఖున ప్రోగ్రామ్ ఎప్పుడో 15 రోజులు 10 రోజుల నాడు అనౌన్స్ చేశారు. ఎందుకంటే అదేం బల ప్రదర్శన కాదు, లేకపోతే ఎవరి మీద పోటీగా చేసేటువంటి ప్రదర్శన కాదు. అమరావతి పాదయాత్ర అని చెప్పి అమరావతి నుంచి బయలుదేరినటువంటి కొంతమంది రైతులు, అదేవిధంగా ఆ రైతులకి మద్దతిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, చిన్న చితక తోక పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షలో ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి అని చెప్పి ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతర పార్టీ శ్రేణులు జనాన్ని పోగేసుకుని అదేదో భూమి బద్దలైపోయింది, రాయలసీమలో మాకేం వద్దు అంత అమరావతిలో పెట్టమని రాయలసీమ వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికం కూడా అమరావతిలోనే అన్నీ పెట్టండి, మేము అడుక్కు తింటాం, మాకేం అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాటి తోక పార్టీలు, తెలుగుదేశం పార్టీ రైతుల ముసుగులో ప్రయాణం చేస్తున్నటువంటి అక్కడ భూములు కొనుక్కున్నటువంటి దళారీలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి విరుగుడుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షనే ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్రేక్ వచ్చినట్టు ఉంది, లేదా మరి షూటింగ్ ఏమైనా ఆగిందో తెలియదు. వీకెండ్ కామెంట్ చెప్పేటువంటి ఒక పత్రిక విలేకరణ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, అలాగే వీకెండ్ ప్రోగ్రామ్ పెట్టేటువంటి ఒక రాజకీయ నాయకుడు కూడా పెట్టుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు 14, 15, 16 తారీఖులో 15, 16, 17 తారీఖులో ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు జనవాణి అని. జనవాణి అంటే ఏంటి, సిగ్గు సెరవు ఉండాలి కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష జనవాణి, దాన్ని చెడగొట్టడానికి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకి ఆశపడి ఆ ప్రాంతంలో గాజువాకలో పోడి చేస్తే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. ఉత్తరాంధ్రలో ఆయనకు ఒక సీటు కూడా రాలేదన్నటువంటి ఒక దుగ్ధతో ఆ ప్రాంత ప్రజల మీద కసి పెట్టుకున్నాడు. నేను గాజువాకలో పోటీ చేస్తే నా కొడుకు నన్ను ఓడిస్తారా, వీళ్ళ సర్వనాశనం చేయాలి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతానికి ఏమి రాకుండా చెడగొట్టాలి, ఆ బీజేపీతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీంచేసే ప్రయత్నం, ఇప్పుడు రాజధాని వస్తుందంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఆపాలనేటువంటి ఉద్దేశంతో చాలా దుర్మార్గంగా అతని స్వలాభానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లర కాసిపడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి కనుక చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, నేను చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర బిస్కెట్లు ఏరుకునేటువంటి కొన్ని పార్టీలు, అక్కడ ఉన్నటువంటి అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి రైతులు మేము బాగుండాలన్నటువంటి ఉద్దేశం కాకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేయాలి. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి, అతను రాజకీయ అజ్ఞానం చెప్పి మరొకసారి నిరూపించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ఏమీ కాదు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష ముందు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, దాదాపు 1 కోటి మంది జనాభా ఆకాంక్ష ముందో పవన్ కళ్యాణ్ని కాండ్రించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉమ్మేస్తే గాజువాకలో కొట్టుకుపోయినట్టే అతను, అతని పార్టీ, అతని దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ కొట్టుకుపోతారు, ట్విట్టర్లో పెడతారు. ఆ ట్విట్టర్లో బాబు మీ 25 జిల్లాలు అని చెబుతాడు, అసలు ఈ రాష్ట్రం ఎన్ని జిల్లాలో కూడా ఆయన చేయలేదు. ఎవడ లోకేష్ ట్విట్టర్ ఉన్నా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఒకటే ఆపరేట్ చేస్తారు, అటు ఆడి పెట్టిన ఇద్దరు కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్. అదే సార్, ఆ రోజు పార్టీని కాపాడుకోవడానికి కాళ్ళు కొట్టుకున్నాను నేను,
ఎన్టీ రామారావు అని అన్స్టాపబుల్లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నానని చెప్పి కొత్తగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి చెప్పవసలా. ఎందుకంటే ఎన్టీ రామారావు పిల్ల నుంచి అక్షింత లేనప్పుడు ఒకసారి పట్టుకున్నాడు కాళ్ళు, అది రాష్ట్ర ప్రజలు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూశారు కదా, చూశామా? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎన్టీ రామారావుని ఓడిస్తా ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలకడం కూడా మనం చూసాం. నెక్స్ట్ ఏం చేశాడు, ఓడిపోయి వచ్చి మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు కదా, పట్టుబట్టు అసలు ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేవాడు కదా మనాడు, మనం చూడలేదా? తర్వాత రామారావు క్యాబినెట్లో తీసుకున్నప్పుడు 94లో కూడా ప్రమాణ స్వీకారం చేస్తే అన్ని లక్షల మంది పబ్లిక్ ముందు కాళ్ళు పట్టుకున్నాడు, చూశారు కదా? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవడం చూడని వెదవేవడం ఉన్నాడా? ఇప్పుడు కొత్తగా షోలో నేను రామారావు కాళ్ళు పట్టుకున్నానని చెప్తే నువ్వు చచ్చిందే కాళ్ళ దగ్గర పట్టుకుని చచ్చావు కదా, ఇప్పుడు చెప్పేది కూడా అదే. ఏమో నువ్వు కాళ్ళు పట్టుకుని దొంగలాగా 429 కొడుకులాగా ఆయన దగ్గర చేరి ఆయనకు వెన్ను పోటు పడిసిన వెదవు అని చెబుతున్నావు. నేను కాళ్ళు పట్టుకున్నా, రామారావు కాళ్ళు పట్టుకున్నా నువ్వు చెప్పేదంట సన్నాసి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర చేరి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకుని ఆ పార్టీలో చేరినటువంటి పందికొక్కువి 420 అని రాష్ట్రంలో ఎవడో తెలదో. ఆయన వెన్ను పోటు పడిసిన వెదవు కూడా నువ్వే కదా, కాళ్ళు పట్టుకున్నా కొడుకు ఎట్టా వెన్నుపోటు పడుతాడు? ఇప్పుడు నేను ఈ ఇల్లు వార్డులో తిరుగుతున్నా గడప గడపకి, తోట ప్రసాద్ గారు మా పార్టీనో లేదా మా సింపదైజర్నో పిలిచాడు నన్ను, నాకు ఆయన పద్ధతి నచ్చలేదు, నేనేం చేయాలి? ఆయన ఇల్లు సరిగ్గా నడపట్లేదు, ఇల్లు సరిగ్గా పట్టించుకోలేదు, రంగులు సరిగ్గా వేయలేదు, ఆయన ఆధ్వర్యంలో ఉంటే ఇల్లు పాడైపోద్దని నేను భావించా, చెప్తా ప్రసాద్ గారు ఇల్లు కొంచెం చేత చూసుకోండి అని. నా ఇష్టం నేను ఎట్టా చూసుకుంటాను, సర్లేరు బాబు నువ్వు చూసుకొని నా దారి నేను వెళ్తాను, నువ్వు ఇల్లు అని కాడు ప్రసాద్ గారిని మెడపెట్టి బయటికి ఏంటండి, ఇంట్లో మనం కూర్చునే దీన్ని బాగా మెయింటైన్ చేద్దామని చెబుతానా? పార్టీ ఎవడదే ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, నువ్వెక్కడున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసావు రామారావు మీద, నువ్వెవడో రామారావు పార్టీ నాటడం చేతకపోతే పోద్దు పార్టీ, నువ్వు కాపాడేదండి బొచ్చు, నువ్వు 420 నా కొడుకువి. ఎన్టీ రామారావుకి వెన్ను పోటు పడిచి ఆ పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి గజ దొంగ మాటికి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన ద్రోహివి 420 గాడివి. నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు కానీ పైన ఉన్నటువంటి దేవుడు కానీ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. సిగ్గు శరం లేదు, నీ తండ్రికి ద్రోహం చేసినటువంటి వెదవ కొడుకు నువ్వు పిల్లనెత్తావు, మళ్ళీ ఆ వెదవని తీసుకొచ్చి షోలో కూర్చోబెడతావు, మళ్ళీ ఆ వెదవతో నువ్వున్న ఆ వెదవ కలిసి ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు కప్పాలని మళ్ళీ ప్రయత్నం చేస్తారు. సిగ్గులేదు, ఏం జన్మది, ఏం జన్మది? వాడంటే 420 నా కొడుకు, వాడికి అంటే బుద్ధి లేదు ఆ చంద్రబాబు నాయుడికి. నీకేమైంది, ఎన్నిసార్లు చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఎన్నిసార్లు పొడిచి 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 చంపుతానే ఉన్నారు, సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఆ షో ఒకటి పెట్టి దాంట్లో ఒక ఆయన్ని తీసుకొచ్చి రామారావుని, రామారావు తప్పు చేశాడంట, తప్పులేదంటే ఈయనకి ఒక పెద్ద మహానటుడు రామారావుని మించిపోయాడు, ఒక దేని ఫేస్ పెట్టి బాగా బాధేసిందంట. ఎందుకు ఆయన పొడిచి ముఖ్యమంత్రి అవడానికి నీకు బాధేసిందా? ఒక దేని ఫేస్ పెట్టి మళ్ళీ ఆయన పుట్టిన ఆయన కడుపుని పుట్టిన ఆయనే సాక్షిగా పెట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ కుటుంబ సభ్యులకి.